హాయ్, వెల్కమ్ టు మూవీ రివ్యూస్. బీహార్కు చెందిన మ్యాథమెటిషియన్ ఆనంద్ కుమార్ బయోపిక్ సూపర్ 30గా వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో హృతిక్ రోషన్ తనదైన స్టైల్లో నటించి ట్రైలర్స్ ద్వారా, సాంగ్స్ ద్వారా సినిమాకి క్రేజ్ తీసుకుని వచ్చాడు. వికాస్ బెహల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎలా ఉందో తెలియాలంటే ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్లాల్సిందే. సూపర్ 30 సినిమా కథ ఏంటి? బీహార్లో పుట్టిన ఆనంద్ కుమార్ అంటే హృతిక్ రోషన్ పేదవాడు. చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటాడు. చాలా కష్టపడి చదివి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకొని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అడ్మిషన్ సంపాదిస్తాడు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల అక్కడ వరకు వెళ్లలేక ఓ ప్రైవేట్ కాలేజ్లో మ్యాథ్ లెక్చరర్గా చేరుతాడు. అక్కడ ఐఐటి శిక్షణని విద్యార్థులకి ఇస్తుంటాడు. ఈ నేపథ్యంలో పేద పిల్లల పట్ల కాలేజ్ యజమాన్యం నిర్లక్ష్యం చూపిస్తుంది. అది చూసి చలించిపోయిన ఆనంద్ కుమార్ వారిని ఎలాగైనా చదివించాలని అనుకుంటారు. ఈ నేపథ్యంలో అతడు తీసుకున్న నిర్ణయం ఏంటి, విద్యార్థులని ఎలా తీర్చిదిద్దాడు అనేది వెండితెరపై చూసి తీరాల్సిందే. సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటి? ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది హృతిక్ రోషన్ యాక్టింగ్ గురించి. ఆనంద్ కుమార్ క్యారెక్టర్లో పూర్తిగా లీనమైపోయాడు హృతిక్. ఇదే సినిమాకి ప్రాణం పోసింది. బాడీ లాంగ్వేజ్, హావభావాలు, డైలాగ్ డెలివరీ అన్ని అద్భుతంగా వెండితెరపై పలికించాడు. ఆనంద్ కుమార్ పాత్రకి ప్రాణం పోశాడు. ఆనంద్ కుమార్ బయోపిక్ చూస్తున్నామని ఎక్కడ కూడా అనిపించదు. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూస్తున్నట్లుగా స్క్రీన్ ప్లే సాగుతుంది. ఇదే సినిమాకి ప్లస్ పాయింట్. ఎంచుకున్న కథాంశం ఇప్పటి జనరేషన్కి దాని చేసిన కూర్పు అని సినిమాని నిలబెట్టాయి. ముఖ్యంగా ఇంటర్వెల్లో వచ్చే సీన్, ఆ తరువాత బసంతినో డాన్స్, సాంగ్ గూప్స్ బంప్ తెప్పించాయి. క్లైమాక్స్ కి ముందుగా ఉండే ఎమోషనల్ సీన్స్ సైతం ఆకట్టుకున్నాయి. ఐఐటి ఇన్స్టిట్యూట్ హెడ్ గా వీరేంద్ర సక్సేనా, విద్యాశాఖ మంత్రిగా పంకజ్ త్రిపాఠి సినిమాకు హైలైట్ గా నిలిచారు. ప్రొడక్షన్ వాల్యూస్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సింపుల్లీ సూపర్ బనే చెప్పాలి. మైనస్ పాయింట్స్, హృతిక్ రోషన్ మేకప్ కాస్త ఓవర్ గా అనిపిస్తుంది. మరి అంత అక్కర్లేదేమో అనేలా ఉంటుంది. ఇక హీరోయిన్ కి కూడా అంత ఇంపార్టెంట్ సినిమాలో లేదు. హృతిక్ ఒక్కడే సినిమా భారాన్ని మొత్తం మోయాల్సి వచ్చింది. మిగతా క్యారెక్టర్స్ కి కూడా పదునైన సీన్స్ పెట్టి ఉంటే మరింత బాగుండేది అనిపిస్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ప్రతి పేరెంట్స్ చూడాల్సిన సినిమా ఇది. తమ పిల్లల్ని ఎలా పెంచుతున్నారో, ఎలాంటి టాలెంట్ బయట ఉందో అందరికి తెలియజెప్పే చక్కటి సందేశాత్మక చిత్రం ఇది. వీకెండ్ ఖాళీగా ఉంటే తప్పకుండా ఈ సినిమాకి వెళ్ళండి. జిఎన్ఎన్ రేటింగ్ 3.5/5. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిలిం అప్డేట్స్ కోసం జిఎన్ఎన్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నా పేరు సింగర్ ఎంఎల్ గాయత్రి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్.